ओम शांति ओम शांति। ఈరోజు బాబా మనకి వినిపించేటువంటి మధుర మహావాక్యాలను విందాము. ఈరోజు తేదీ 8/7/2022 సాకార మురళి. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలార, వ్యర్థము విషయాలలో మీరు మీ అమూల్యమైన సమయాన్ని నష్టపరచుకోరాదు. ఏం చెప్తున్నారు, ఎలాంటి వ్యర్థ విషయాలలో మీ యొక్క సమయాన్ని అయితే వృధా చేయకండి. తండ్రి స్మృతి ద్వారా సంపన్నంగా అవ్వాలి. తండ్రి యొక్క తలంపు ద్వారా ఎలా అవ్వాలి, సంపన్నంగా తయారవ్వాలి. తండ్రి స్మృతి ద్వారా మనకి దుఃఖము నుంచి విముక్తి పొందొచ్చని మన మురళిలో చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారు, స్మృతి ద్వారా సంపన్నంగా అవ్వండి అని చెప్తున్నారు. ఈరోజు ప్రశ్న, బాబ్ మరియు దాదా ఇరువురు నిరాంకారులై పిల్లల కళ్యాణం కొరకు ఏ సలహాను ఇస్తున్నారు? ఆన్సర్ ఇస్తున్నారు బాబా, పిల్లలారా మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని సదా భావించండి. మనల్ని ఎవరు చదివిస్తున్నారు, స్వయం భగవంతుడు. అంటే టీచర్లందరికీ కూడా టీచర్ అయినటువంటి శివబాబా మనల్ని ఇప్పుడు టీచర్గా అయ్యి చదివిస్తున్నారు. భలే బ్రహ్మబాబా కూడా మిమ్మల్ని చదివించగలరు, కానీ శివబాబాను స్మృతి చేయడంలోనే మీ కళ్యాణం ఉంది. బ్రహ్మబాబా కూడా మనల్ని టీచర్గా అయ్యి చదివించగలరు, కానీ ముక్తి జీవన్ ముక్తిగా అయితే తీసుకొని వెళ్ళలేరు కదా. అంటే మనకి కళ్యాణం జరగడం అంటే ఏంటి, జీవన్ముక్తిని పొందడం. కాబట్టి అది చేయగలిగేది ఎవరు, ఒక్క శివబాబా మాత్రమే. చదివించేదైతే బ్రహ్మబాబా కూడా చదివిస్తారు, కానీ ముక్తిని అయితే ఇవ్వలేరు అంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారంటే, కనుక నిరంకారుడైన ఈ దాదా చెప్తున్నారు, నేను మిమ్మల్ని చదివించడం లేదు, చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే అని చెప్తున్నారు. వారినే స్మృతి చేయండి. మనం ఎవరిని స్మృతి చేయాలి, ఒక్క శివబాబాని మాత్రమే. వారి స్మృతి ద్వారానే మీరు వికర్మజితులుగా అవుతారు, వికర్మలు వినాశనం అవుతాయి. నా స్మృతి ద్వారా వినాశనం అవ్వవు. బ్రహ్మబాబా ఇంకేం చెప్తున్నారంటే, ఒక శివబాబా స్మృతి ద్వారానే వికర్మలనే వినాశనం అవుతాయి, నా ద్వారా అయితే వికర్మలు వినాశనం కావు. కాబట్టి ఒక్క తండ్రి స్మృతినే చేయండి అని చెప్తున్నారు. బాబా మనకి ప్రియ స్మృతులు చెప్తున్నారు, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాబ్ దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఇప్పుడు మనం కూడా బాబాకు చెప్దాం, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే, ఓం శాంతి. దారిన కొరకు ముఖ్య సారాంశము ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు బాబా, ఉన్నత పదవిని పొందేందుకు మీ చదువులో తత్పరులై ఉండాలి. మనం ఉన్నతమైనటువంటి పదవి పొందాలి అంటే ఏం చేయాలి, చదువులో తత్పరులై ఉండాలి. చాడీలు చెప్పరాదు, వ్యర్థ మాటలు వినరాదు. మనం ఒకరి గురించి ఒకరికి పోటీలు పెట్టి చాడీలు చెప్పి అలాంటి పనులు అయితే చేయకూడదని బాబా చెప్తున్నారు. మీ సమయాన్ని వ్యర్థపరచుకోరాదు. అవే మనం ఎప్పుడైతే ఒకరి నుంచి ఇంకొకరికి చాడీలు చెప్తూ ఉంటామో అప్పుడు మన టైం ఏమవుతుంది, వృధా అయిపోతుంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, అలాంటివి ఏమీ వద్దు అని చెప్తున్నారు. రెండో పాయింట్ చెప్తున్నారు బాబా, పరస్పరము జ్ఞానాన్ని వినిపించి కళ్యాణం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మానసిక తుఫాన్లకు వశమై కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మ చేయరాదు అని
బాబా చెప్తున్నారు. ఈరోజు బాబా వరదాన్ని ఇస్తున్నారు. సర్వ శక్తుల రూపి జన్మసిద్ధ అధికారాన్ని ప్రతి సమయము కార్యంలో ఉపయోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సర్వశక్తులు తండ్రి యొక్క ఖజానాలు. సర్వశక్తులు తండ్రి యొక్క ఖజానాలు, వాటిపై పిల్లలకు అధికారం ఉంది. నిన్న వరదాను ఏం చెప్పారు? సర్వశక్తులను కార్యంలో ఉపయోగించమన్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు బాబా? సర్వశక్తులు పైన పిల్లలకి అధికారం ఉంది అని చెప్తున్నారు. అధికారం కలవారు ఎలా నడిపిస్తే వారు అలా నడుచుకుంటారు. అలాగే ఎప్పుడైతే సర్వశక్తులు అధికారులుగా ఉంటారో అప్పుడు నెంబర్ వన్ విజయులుగా అవ్వగలరు. సర్వశక్తులకి మనము ఎప్పుడైతే అధికారులుగా అవుతామో అప్పుడు నెంబర్ వన్ విజయులుగా కాగలము. కనుక ప్రతి శక్తి సమయానికి ఉపయోగపడుతూ ఉందా అని చెక్ చేసుకోండి. నిన్నేం చెప్పారు? ప్రతి శక్తి కార్యాన్ని ఉపయోగించి ప్రయోగం చేయమన్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు? ప్రయోగం చేసి చెక్ చేసుకోమని చెప్తున్నారు. ప్రతి పరిస్థితిలో శక్తిని అధికారంతో ఉపయోగించండి. శక్తిని ఏం చేయాలి? మనం అధికారంతో కార్యంలో ఉపయోగించాలి. ప్రతి పరిస్థితిలో శక్తిని కార్యంలో ఉపయోగించండి. చాలా కాలం నుండి శక్తుల రూపి చరణను కార్యంలో ఉపయోగించే రచనను కార్యంలో ఉపయోగించే అభ్యాసము ఉండాలి. కార్యంలో ఈ యొక్క శక్తులను ఉపయోగించేటువంటి అలవాటు ఉండాలి అని బాబా చెప్తున్నారు. అప్పుడు మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు. ఎప్పుడైతే మనం అలా ఉపయోగిస్తామో అప్పుడే మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వగలం. ఆ యొక్క టైటిల్ అనేది మనకి లభిస్తుందన్నమాట. ఈరోజు బాబా స్లోగన్ చెప్తున్నారు. ఏ గొప్ప కార్యమైనా అందరి ఉమంగ ఉత్సాహాల ద్వారానే సంభవం అవుతుంది. ఏ గొప్ప కార్యమైనా అందరి యొక్క ఉమంగ ఉత్సాహాల ద్వారానే సంభవం అవుతుందన్నమాట. ఓకే, ఓం శాంతి.